Gandhi Bhavan lo Congress senior neta Madhu Yashki media to maatladutunnaru live lo chuddam adhikara ahankaram toti unparliamentary language use chestu maatladta unnaru ennikalu eppudu vachina Congress siddhame gaakunda Telangana prajalu vechi chustu unnaru ninnati nee sabathoni kardamaipoyi untadi నిజంగానే బంగారు తెలంగాణను సాధించి పెట్టి ఉంటే గతంలో ఉద్యమ కాలంలో ప్రజా ఏ సభ పెట్టినా కూడా ప్రజలు సొంతంగా తరలి వచ్చేవాళ్ళు ఇవాళ వందల కోట్లు ఖర్చు పెట్టిన వచ్చిన జనాలు ఎంత ఎన్నికలు ఎంత త్వరగా వస్తే ఈ పాపాత్ముడు పాలన గతమైపోతని ఎదురు చూస్తూ ఉన్నారు అతి త్వరలో కాంగ్రెస్ పార్టీ ద్వారా నీ యొక్క నీ కుటుంబ ఆస్తులు అవినీతి పాన చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా ఎన్నికలు వస్తే రాజకీయంగా బొందబెట్టడం ఖాయం ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ ఒక జాతీయ పార్టీ అని అన్నప్పుడు అది గులాంగిరి కాదు దొరతనంగా అహంకారంతో పరిపాలిస్తున్నది నువ్వు కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ భవిష్యత్తు నిర్మితం కూడా కాంగ్రెస్ ద్వారా అవుతుంది ఆఖిరిగా జోనల ద్వారా జోలగొడుతూ నిరుద్యోగులకు ఉద్యోగం అయ్యిన నువ్వు ఎంతమంది నిరుద్యోగ యువకులకి ప్రాణాలు అర్పించిన తెలంగాణ కుటుంబాలకి ఆంధ్ర పాలకుల చేతుల్లో లేక ఆంధ్ర వాళ్ళ చేతుల్లో ఉన్న సెంటర్లలో ఉద్యోగం వస్తాయని చెప్పి లక్షలాది కోట్లు ఖర్చు పెట్టుకుని నిరుద్యోగ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న తెలంగాణ యువతకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అన్ని రంగాలలో ఫెయిల్ అయిన నువ్వు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా సరే కాంగ్రెస్ పార్టీ సిద్ధమే కాకుండా తెలంగాణ ప్రజలని ఏకం చేస్తూ ఈ పాపాత్ముడు పాలని రాజకీయ బొందబెట్టడం కొరకు మీ సహకారం కూడా కోరుకుంటూ తెలంగాణ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని వినవిస్తాను మోదీకి బానిసైన చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ సిస్టంలో పార్లమెంట్ చట్టం ద్వారా రాష్ట్రం ఏర్పడింది ఢిల్లీ సంబంధమే లేకపోయి ఉంటే లేక ఢిల్లీతో సంబంధమే లేకుంటే పార్లమెంట్ అవసరం లేకపోతే ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నాడు మోడీకి ఎందుకు సలాంలు కొడుతున్నాడు గులాం చేస్తూ ఉన్నాడు అతను ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి రెండు బెడ్రూమ్ల ఇల్లు నిర్మించుకొని దళితులకు భూములు కానీ లేక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన చేయలేదు కాబట్టి జోనల్ ద్వారా 4.5 సంవత్సరాలు గడిపించినాడు మరొకసారి గతంలో తెలుగు పరాయుడు అంటూ వచ్చిన చరిత్రను గమనించుకొని తిరిగి సెంటిమెంట్ ద్వారా అధికారానికి వచ్చే ప్రయత్నంలో భాగమే ఢిల్లీ బాసుల బానిసల గులాములని మాట్లాడుతూ ఉన్నాడు అసలు దొరతనంగా పరిపాలిస్తున్నది ఇతను 4 సంవత్సరాలని సెక్రటరీ అంటే దౌర్భాగ్యం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రగతి భవన్కి గులాములుగా మార్చింది తెలంగాణ ప్రజలని ముఖ్యంగా బడుగు వర్గాలని గొర్రెలు బర్రెలు పిల్ల చేపలిస్తూ పరిపాలిస్తున్న ఇతను ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎవరు బానిసలు ఎవరికి అవుతున్నారు లేక తెలంగాణ ప్రజలు ఈ దొరకు బానిసలు కావాలా లేక ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ చట్టం ద్వారా లేక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫెడరల్ సిస్టంలో సాధించుకోవాల్సిన సమస్యలని తప్పుదోవ పట్టిస్తూ బానిసలని మరొక సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ మోసం ఇంకా కొనసాగదు చెల్లదు ఒక ఉదాహరణ 4.5 సంవత్సరాల్లో ఇతను కట్టింది 369 ఇల్లు అంటే 5 సంవత్సరాలలో ఇతను కట్టిన ఇండ్లు ఎన్ని ఇచ్చినవన్నీ తనకు
ఎనిమిది నెలల లోపలనే 13 ఎకరాలు యూనివర్సిటీ జెనెటిక్స్ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్ స్వాధీనం చేసుకుని 300 కోట్లకు పైన బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలతోటి